హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముప్పై ఒకటో తారీఖుకి సంబంధించిన రైతు బంధు విడుదల వివరాల గురించి రైతు బంధుకి సంబంధించిన ప్రక్రియ ఎక్కడ వరకు వచ్చిందనే అంశాల గురించి ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాను అలాగే తాజాగా రైతు బంధు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసి క్లారిటీగా తెలుసుకోండి మన ఛానల్ ద్వారా ఇలాంటి మరెన్నో రైతులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అందరి నుంచి ఆశించేది కేవలం ఒక లైక్ అనమాట ఈ వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చేసినట్లయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది ఈ నిర్ణయం కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని చెప్పేసి కరెక్ట్ లేదనుకుంటే నో అని చెప్పేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ చెక్ చేసుకోండి ఈ నిర్ణయం ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నట్లయితే కొందరు నిపుణులు విశ్లేషకులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏదైతే అన్లిమిట్గా ఇస్తున్న రైతుబంధు ఏదైతే ఉందో అంటే ఫర్ సపోజ్గా ఈరోజు ఒక కుంట నుండి మొదలు పెడితే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి ఎకరాలు ఉన్న భూస్వామికి కూడా రైతుబంధు డబ్బులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఈ విధానాన్ని కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాలు లిమిట్గా పెట్టి ఒక ఎకరం ఉన్నోళ్ళకి రైతు బంధు వస్తుంది వంద ఎకరాలు ఉన్న రైతు బంధు వస్తుంది కానీ ఐదు ఎకరాల వరకే రైతు బంధు వస్తుంది అన్నమాట ఫర్ సపోజ్గా ఐదు ఎకరాల పది గుంటలు ఉంటే ఐదు ఎకరాల వరకే రైతు బంధు డబ్బులు వస్తాయి ఒకవేళ రెండు ఎకరాలు ఉంటే రెండు ఎకరాల వరకే డబ్బులు వస్తాయి ఈ విధంగా కుటుంబంలో ఐదు ఎకరాల వరకు లిమిట్ పెట్టి రైతు బంధు డబ్బులని విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది సో ఈ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది మీకు ఏమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అర్థమైందనేది అనుకుంటున్నాను మీకు ఎంత భూమి ఉండని ఐదు ఐదు ఎకరాల వరకున్న ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు ఐదు ఎకరాల వరకు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఒప్పిస్తున్నాయి ఇంకా చేయకుండా రైతు బంధుకి సంబంధించి ఇవాళ ఇవాళ వివరాలు కనుక చూసుకున్నట్లయితే నిన్న ఐదో శనివారం అయిన సందర్భంగా రాష్ట్రంలో చాలామంది రైతులకి ఒక ఎకరం పట్టా ఉన్న రైతులకి రైతుల ఖాతాలలో ఒక ఎకరం వరకు రైతు బంధు డబ్బులు దాదాపుగా ఐదు వేల రూపాయలు జమ అయినట్లుగా సమాచారం అయితే ఉంది సో ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు పని దినం లేదు కాబట్టి ఎకరం వరకే స్టాప్ అయ్యే అవకాశాలు తప్పిస్తున్నాయి ఒకవేళ రేపు మంగళవారం నాడు ఎకరం గుంటలు ఉన్న రైతుల అకౌంట్లలో డబ్బులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు మీ బ్యాలెన్స్ను చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో అందరికీ కూడా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను రైతు బంధుకి సంబంధించిన విడుదల వివరాలలో ఇవి ఇవాళ ముఖ్యాంశాలు వీడియో నచ్చితే వెంటనే మీ వాట్సాప్ గ్రూప్లో మీ తోటి రైతు సోదరులకి మీ గ్రామ పంచాయతీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి తెలియజేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నాకు లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ హ్యావ్ అన్ జై హింద్